కాసేపట్లో జరగనున్న GHMC కౌన్సిల్ మీటింగ్ వాడివేడిగా జరగనుంది. గుంతల రోడ్లు, భారీ వర్షాలకు డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేక నగరం చెరువులను తలపిస్తూ చుక్కలు చూపిస్తున్న ట్రాఫిక్. ఇలాంటి సమస్యలపై కౌన్సిల్లో గళమెత్తడానికి ప్రతిపక్షాలు సిద్దమయ్యాయి. ముఖ్యంగా రోడ్ల వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, ఓవర్ టు యు. రైట్ భోగి, గత 5 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఏవైతే హైదరాబాద్ను అతలాకుతలం చేశాయో అది ప్రధానంగా ఈ రోజు జరుగుతున్నటువంటి GHMC కౌన్సిల్లో చర్చకు రానున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. దీనితో పాటు గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి నాలాల మూలంగా లోతట్టు ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో నీరు వెళ్లిపోయి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. దాదాపు మొన్న కురిసినటువంటి వర్షాలకి హైదరాబాద్ ఎలా మారిందో మొత్తం అంతా కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ రోజు 14 అంశాలని అజెండాలో పెట్టినా కానీ వాటికన్నా ప్రధానంగా రోడ్లపైన ఉన్నటువంటి రోడ్ల దుస్థితి మీదనే ఎక్కువ చర్చ జరిగే అవకాశం కూడా ఉంది. 10:30 ప్రారంభమయ్యే GHMC కౌన్సిల్ సమావేశం సాయంకాలం వరకు జరిగే అవకాశాలు కూడా ఉన్నట్టు మనకున్నటువంటి సమాచారం. కొద్దిమంది కార్పొరేటర్లు ఉన్నారు, వీళ్ళు వాళ్ళ డివిజన్ లోకి వెళ్తే జనం ప్రశ్నిస్తున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీ ఏరియాలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? జనం మీ దగ్గరికి వెళ్తే ఏం చెప్తుంది? మా ఏరియాలో విపరీతంగా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీర్చడానికి మేము సహాయశక్తుల దినము రాత్రి పగలు కష్టపడుతున్నాము. ప్రజలకు ఏ అవసరం ఉన్నా కూడా అధికారులకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మొన్న వర్షాలు కురిసినప్పుడు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? GHMC అధికారులు ఈ వర్షానికి మాకు ఒక ఎమర్జెన్సీ మాన్సూన్ టీం ఇవ్వడం జరిగింది. ఆ మాన్సూన్ టీము ఖాళీ సిరిఫ్ స్టామ్ వాటర్ డ్రైన్ ఓవర్ఫ్లో అవుతే, నాలాలు పొంగి పొర్లుతే అలాంటి తరుణంలో ఆ మాన్సూన్ టీం 5 గురిని ఇచ్చారు. ఆ 5 గారిని ఆ 5 గురు సిబ్బంది ఏమాత్రం సరిపోవడం లేదు. మరి అంత పెద్ద డివిజన్, సుమారు 56,000 జనాభా ఉన్న డివిజన్లో మరి 5 మందిని ఇస్తే మరి ఎలాంటి సమయంలో కూడా వాళ్ళు అందుబాటులో ఉండడం చాలా తక్కువ. మరి ఆ సమయం కూడా సరిపోవడం లేదు. మొత్తం డివిజన్ అంతా అతలాకుతలం అయిన సందర్భంలో మరి అక్కడ మాకు ఎలాంటి ఏర్పాట్లు లేకుండా చాలా మేము సతమతం అవుతున్నాము. అంతేకాదు మాకు మలేరియా వ్యాధి, డెంగ్యూ, చికెన్ గునియాతో కూడా ప్రజలు ఎంతో మంది సతమతం అవుతున్నారు, బాధపడుతున్నారు. చిన్న చిన్న పిల్లలు హాస్పిటల్లో చేరుతున్నారు. మరి వారికి మేము చీఫ్ ఎంటమాలజిస్ట్ దృష్టికి తీసుకుపోయినప్పుడు వాళ్ళు తప్పకుండా స్ప్రేయింగ్ టీమ్స్, ఫాగింగ్ టీమ్స్ పంపిస్తున్నారు, కానీ అవి కూడా సరిపోవడం లేదు. అధికారులు ఇంకా అధికారులను సిబ్బందిని పెంచితే బాగుంటుంది. మరి దోమల నివారణ చేయడానికి అధికారులు పూర్తిగా శాయశక్తుల కృషి చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి కూడా నేను GHMC విజ్ఞప్తి. అధికారులు దాదాపు చాలా మంది కూడా ఆయా ప్రాంతాల్లో పర్యటించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఒక విషయం చూడాలి, దాదాపు హైదరాబాద్ లో ముఖ్యంగా ప్రధాన అంశాలు జనాలను ఇబ్బంది పెడుతున్నాయి. దాంతోపాటు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఆయా డివిజన్లకు వెళ్ళినా కానీ ఇబ్బంది పడుతున్నారు. ఒకటి హైదరాబాద్ లో రోడ్ల దుస్థితి, ఆ తర్వాత నాలాలు పొంగి పొరులుతున్నటువంటి డ్రైనేజ్లు, ముఖ్యంగా డెంగ్యూ వ్యాధి వల్ల దాదాపు ఇప్పటివరకు 10ల సంఖ్యలో జనాలు మనకు చనిపోయినటువంటి కూడా వార్తలు వస్తున్నాయి. ఎంటమాలజీ డిపార్ట్మెంట్ కానీ ఆ తర్వాత GHMC సంబంధించిన అధికారులు కానీ ఎవరు తిరుగుతున్నా కానీ అక్కడ సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని చెప్పి కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా GHMC సంబంధించినటువంటి నిధులు ఏదైతే ఉన్నాయో దాదాపు 6 నెలలు గడుస్తున్నా కానీ, GHMC బాడీ ఏర్పాటు చేసి 6 నెలలు గడుస్తున్నా కానీ ఏ డివిజన్కు కూడా ఎలాంటి నిధులు ఇవ్వకపోవడం మూలంగా అక్కడికక్కడ నిధులన్నీ అక్కడికక్కడ పనులు ఆగిపోయాయని చెప్పి కూడా కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు MIMతో పాటు బీజేపీ అలాగే కాంగ్రెస్కి సంబంధించిన 2 కార్పొరేటర్లు, టీడీపీకి సంబంధించిన 1 కార్పొరేటర్లు కూడా టీఆర్ఎస్ ఈ అధికార పార్టీకి సంబంధించి ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో దానికి వ్యతిరేకంగా వెళ్లే ఆలోచనలో ఉన్నట్టుగా మనకున్నటువంటి సమాచారం భోగి. థ్యాంక్ యూ దినకర్.